మాది దిశవ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ గ్రాట్ఫుల్ టు యూ ఉగ్ర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందాక మీరు అన్నట్టే అన్న పది మందికి ఉపాధి ఉపాధి కల్పించే అమర్ రాజా కంపెనీని తరిమేశారు తెలంగాణకు పంపించేశారు అక్కడ వాళ్ళు చూసుకుంటే కనుక రెడ్ కార్పెట్ వేసి అను అనుమతించుకున్నారు వాళ్ళు అలానే మనం గౌరవంగా చెప్పుకునే మన కృష్ణపట్నం పోర్ట్ని కూడా గుజరాత్ వాళ్ళకి అమ్మేద్దామని చూ చూశారు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఒంగోలు డైరీ కానీ విజయా డైరీ కానీ సంగం డైరీ కానీ వాళ్ళని వేధింపులు చేసి వాళ్ళని కూడా పంపించేసి అమలు డేరిని అమల్లోకి తెద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు అలానే మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ పేరు మార్చేసి హెల్త్ యూని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చేశారు ఇలా ఈ ప్రభుత్వంలో ప్రతి ప్రతి అంశంలో కమ్మవారిని టార్గెట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాడు అన్న కానీ టార్గెట్ చేస్తుంది కమ్మవారిని కాదు తెలుగు జాతినే టార్గెట్ చేస్తున్నాడు అది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే అన్న అనుకుంటున్నాడు కమ్మ వాళ్ళకి శిక్ష వేద్దాం కమ్మ వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు తప్పు అనేది కులంను బట్టి తప్పు అది శిక్ష అనేది కులంను బట్టి శిక్షిస్తారా లేకపోతే తప్పును బట్టి శిక్షిస్తారా అన్న రేపు మీ ప్రభుత్వం వస్తే మీరు ఏ కులం బట్టి శిక్షణ శిక్షణ చేస్తారు అనేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పిన పేర్లన్నీ చూస్తే బీసీ సోదరులు జైలుకు పంపించాడు రెడ్డి సోదరుల్ని జైలుకు పంపించాడు ఎస్సీ సోదరుల పైన కేసులు పెట్టాడు అంటే ఈ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ పైన కేసు పోరాడితే జైలు సింపుల్ ఇప్పుడు అయన పాత్రడు గారు ఏం తప్పు చేశారండి ఆయనది ఉందని ఉంది ఉన్నట్టుగా చెప్పేస్తారు స్ట్రైట్ గా చెప్తాడు ఎందుకంటే సీనియర్ నాయకుడు ఇన్ఫాక్ట్ ఆయన పాత్రడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ ప్రాబ్లీ చెడ్డీ వేసుకుని దొరుకుతున్నాడు మా వయసు జగన్ అంత సీనియర్ నాయకుడు మంత్రులుగా చేశాడు అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఉంది ఉన్నట్టుగా తేల్చేస్తాడు మోమాటాలు ఆయనకు ఉండదు అది చేసినందుకు కేసులు పెడతారు అది చేసినందుకు వాళ్ళ అబ్బాయి విజయ్ పైన మన చింతకాయలు విజయ్ పైన కూడా కేసులు పెడతారు ఏకంగా ఎంత దారుణం అంటే విజయ్ పిల్లల ఫోటోలు బయట పెడతారు విజయ్ భార్య ఫోటోలు బయట పెడతారు ప్రజలు కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో కూడా నా పైన అలానే దాడి జరిగింది అందరు మర్చిపోయారు రెండు వేల పద్నాలుగులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని కూడా బాబు పేరు సంతోష్ ఉన్నాడని ఆరోపణలు చేశారు బ్రహ్మీ రాజకీయ కుటుంబం నుంచి కనుక పెద్ద పట్టించుకోవాలి అవన్నీ ఏ లుగే ఆరోపణలు చేస్తారు నాకెందుకు లేని అదే వేరే ఎంత బాధపడ్డేవారండి అట్లా నా పేం చేశారు నిన్నగాక మొన్న శాసనసభ సాక్షిగా ఒక బియ్యం సన్నాసి మా తల్లిని అవమానించాడు అదే కాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే నుంచుని మా మంత్రి చేసిన తప్పు నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేవారు గతంలో శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు మూడు పదాలు తూలినప్పుడు నెక్స్ట్ డే వచ్చి సభకి క్షమాపణ చెప్పారు అది పెద్దతనం ఈ రోజు అది లేకుండా పోయిందండి అంటే నోటుకొచ్చి మాడుతున్నారు నోటుకొచ్చిన ఆరోపణలు చేస్తారు అసలు మొన్న జడ్జి గారు ముందల ఒక మహిళ చెప్పే కదా అమ్మపైన బ్రహ్మీ పైన ఆరోపణలు చేసిందని ఆమె ఏం చెప్పిందో జడ్జి గారు చెప్పాలంటే నాకే ఆడుగా అనిపించింది ఎందుకంటే మహిళ జడ్జ్ చెప్పాలని నాకే ఒక రకంగా అనిపించింది ఎట్లా చెప్తాం మీ నేను అట్లా నోటుకొచ్చింది తిడితే భయపడతారేమో నోటుకొచ్చింది అనేస్తే వీళ్ళు తగ్గుతారేమో కేసులు పెడితే వీళ్ళు బయటికి రారేమో అనేది ఈ ప్రభుత్వ ఆలోచన ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎందుకంటే అన్ని కేసులు ఎందుకంటే వదిలిపెట్టాడు ఈ ప్రభుత్వం మంచిగా సర్ఫ్ వేసి గట్టిగా రుద్ది బండ గట్టి కొడతాడు అందుకే ఆయన పైన అన్ని కేసులు సేమ్ థింగ్ విత్ అయన్నప్పడు గారు సేమ్ ప్రాబ్లం లోకేష్ సో వీళ్ళందరూ చూస్తే బీసీ సోదరులారు రెడ్డి సోదరులారు కమ్మాజ్ ఉన్నారు పైన అంటే ఆయనకి ఏదో కళ ఉన్నట్టుందిలే పదహారు నెలలు ఆయన జైలుకి వెళ్ళాడు కదా ఎట్టగొట్ట గారినో లోకేష్నో ఒక్కరోజన పంపించాలి కదా కలగట్టినాడు కన్నట్టున్నాడు కానీ అతనికి అర్థం అవట్లా ఏనాడు తప్పు చేయలేదు మేము నిజంగా నేను డబ్బులు సంపాదించాను నాకెందుకండి రాజకీయాల్లో ఇంత కష్టపడాలా నాకు అవసరంలా స్టాన్ఫర్డ్ లో చదివాను బాస్ ఈ రోజు కూడా నేను ఉద్యోగం ఏ కంపెనీలో చేరినా మినిమం టెన్ క్రోర్స్ ప్యాకేజ్ వస్తుంది హాయిగా చేయొచ్చు ఎంత కష్టపడదు అవసరం నాకులే కానీ రాజకీయాలకు ఎందుకు వచ్చా సమాజంలో ఏ మార్పు అయితే లోకేష్ ఆశిస్తున్నాడో ఆ మార్పు కోసం పోరాడాలనేది నా లక్ష్యం అందుకే వచ్చాను దానికి పైన ఆరోపణలు చేశారు ఫస్ట్ నన్ను తిట్టారు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు తిట్టారు దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులపై దాడి చేశారు ఇప్పుడేకంగా మిగతా ప్రజలపైన పోలీసులపైన కూడా దాడి చేస్తున్నారు ఇంకెవరు మిగలలేదండి ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన దాడి అయిపోయింది ఉపాధ్యాయులపైన దాడి జరుగుతుంది అందరిపైన అంటే జగన్కి ఒక జబ్బు ఉందంట రాత్రి ఆత్మహత్య మారుతాడు నిజండి వాళ్ళే వాళ్ళ ఎమ్మెల్సీలో చెప్పారు రాత్రి ఆత్మలతో మాట్లాడు అడిగాను వాళ్ళు రే నిన్న అసలు నిన్న బాగానే ఉన్నారు ఈ రోజు లేచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు మార్చాడు బాబు అన్న రాత్రి ఆత్మహత్య మాట్లాడాడు మావాడు అన్నారు అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెనకాల చాలా హిస్టరీ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ హెల్త్ యూనివర్సిటీ లేదని సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఏకపక్షంగా ఆనాడు అన్నగారు టేక్ ఓవర్ చేశారు రూపాయి కట్టుకుంటే టేక్ ఓవర్ చేశారు ఆయన సొంతం కాదు ప్రజల కోసం టేక్ ఓవర్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు హెల్త్ యూనివర్సిటీ ఏర్పడింది బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇంకా మొత్తం తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు కనుక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పది ఆయన డాక్టర్ ఎన్టీఆర్ అని డాక్టర్ పెట్టారండి రాజశేఖర రెడ్డి గారు చూడండి ఆ తరం నాయకులు ఉన్న గొప్పతనం చూడండి డాక్టర్ ఎన్టీఆర్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అలాంటిది ఈయన వచ్చేసి మొత్తం బిగేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేయాలంటే కడప జిల్లా పేరు వైఎస్ఆర్ కడప నుంచి ఎన్టీఆర్ కడప కింద మార్చచ్చు కదా కానీ ఆ రాజకీయాలు చేయదు అది కరెక్ట్ కాదు అది సమాజానికి కూడా మంచిది కాదు అలాంటి చిల్లర రాజకీయాలు ఏనాడు తెలుగుదేశం పార్టీ చేయదు కానీ ఒక విషయం చెప్తా నేను రాముడు కాదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళతో నేను వదిలిపెట్టను వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ